భారత్ ఇంగ్లాండ్ మధ్య మూడో టెస్ట్ కొన్ని చిరస్మరణీయమైన రికార్డ్స్ ని అందించడానికి రెడీ అవుతోంది. ఈ మ్యాచ్ లో అనుకున్నది అనుకున్నట్టుగా ఆడగలిగితే పలువురు క్రికెటర్లు సరికొత్త రికార్డ్స్ ని నెలకొల్పగలుగుతారు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో కొన్ని అరుదైన ల్యాండ్ మార్క్స్ ని వారు అందుకోగలుగుతారు. టీమిండియాతో పాటు ఒకరిద్దరు ఇంగ్లాండ్ ప్లేయర్స్ కూడా అలాంటి రికార్డ్స్ కి చేరువలో ఉన్నారు. క్రికెట్ హిస్టరీలో అరుదైన మైలురాళ్లని అందుకునే క్రికెటర్ల జాబితాలో టాప్ ప్లేస్ లో ఉన్న ప్లేయర్ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. ఈ మూడో టెస్టులో విరాట్ కోహ్లీ ఇంకో 63 పరుగులు చేస్తే ఎవరికీ అందనంత ఎత్తుకు చేరుకుంటాడు. 23,000 పరుగుల్ని పూర్తి చేసుకుంటాడు. వన్డే ఇంటర్నేషనల్స్, టీ20 టెస్ట్ మ్యాచ్ల్లో కలిపి విరాట్ కోహ్లీ ఇప్పటిదాకా 22,937 పరుగులు చేశాడు. అన్ని ఫార్మాట్స్లో కలిపి 487 ఇన్నింగ్స్ ఆడాడు ఇప్పటిదాకా. ఫైనల్లీ 500 ఇన్నింగ్స్ కంటే ముందే 23,000 పరుగుల్ని చేరుకోవడానికి పెద్దగా కష్టపడక్కర్లేదు. కుదురుగా ఆడితే ఒక్క ఇన్నింగ్స్ చాలు అతనికి ఈ రికార్డ్ నెలకొల్పడానికి. విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్ లో కొనసాగితే ఈ మూడో టెస్టులోనే అతను ఈ ఘనత అందుకుంటాడు అనడంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. ఇక టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ కూడా అలాంటి రికార్డుకి చేరువలోనే ఉన్నాడు. రోహిత్ శర్మ ఇంకో 169 పరుగులు గనక పూర్తి చేయగలిగితే టెస్టుల్లో 2,000 పరుగుల ల్యాండ్ మార్క్ ని అందుకుంటాడు. ఈ మైల్ స్టోన్ కూడా ఇంగ్లాండ్ గడ్డ మీదే పూర్తి కావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇప్పటిదాకా టెస్టుల్లో 2,000 పరుగుల్ని చేసిన క్రికెటర్లు 22 మంది ఉన్నారు. రోహిత్ శర్మ 23వ బ్యాట్స్మెన్ అవుతాడు. అదే సమయంలో రోహిత్ శర్మ 100 పరుగులు పూర్తి చేయగలిగితే అన్ని ఫార్మాట్స్ లో కలిపి 15,000 పరుగులు చేసిన వాడవుతాడు. ఇక ఆల్రౌండర్ రవీంద్ర జడేజా 2 వికెట్స్ ని పడగొడితే 450 వికెట్స్ ని తీసుకున్నవాడవుతాడు. అన్ని ఫార్మాట్స్ లో కలిపి ఇప్పటిదాకా రవీంద్ర జడేజా 448 మందిని పెవిలియన్ దారి పట్టించాడు. ఇంకో 2 వికెట్లు తీస్తే అన్ని ఫార్మాట్స్ లో కలిపి 450 మందిని అవుట్ చేసిన 4వ బౌలర్గా రవీంద్ర జడేజా రికార్డ్ నెలకొల్పుతాడు. రవీంద్ర జడేజా కంటే ముందు న్యూజిలాండ్ స్టార్ స్పిన్నర్ డానియల్ విటోరీ, బంగ్లాదేశ్ ఏస్ బౌలర్ షకీబుల్ హసన్, శ్రీలంకకి చెందిన రంగనా హెరాత్ ఉన్నారు. రవిచంద్రన్ అశ్విన్ ఇంకో 5 వికెట్లు తీసుకుంటే టెస్ట్ క్రికెట్లో అత్యధిక మందిని అవుట్ చేసిన భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్ రికార్డ్ని దాటేస్తాడు. బజ్జీ తన టెస్ట్ కెరీర్లో 417 వికెట్లు పడగొట్టాడు. ఇక టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ ఓ రికార్డుకి అత్యంత చేరువుగా ఉన్నాడు. టెస్టుల్లో జహీర్ ఖాన్ నెలకొల్పిన రికార్డ్ని దాటేయడానికి ఇషాంత్ శర్మకి ఒక్క వికెట్ చాలు. జహీర్ ఖాన్ 311 వికెట్లు తీసుకోగా ఇషాంత్ కూడా అదే ఫిగర్లో కొనసాగుతున్నాడు. ఒక్క వికెట్ తీసుకుంటే జహీర్ ఖాన్ని దాటేస్తాడు ఇషాంత్ శర్మ. ఇక ఇంగ్లాండ్ క్రికెట్ జట్టులో శామ్ కరణ్ ఇలాంటి ల్యాండ్ మార్క్కి దగ్గరగా ఉన్నాడు. అతను 5 వికెట్లు తీసుకుంటే టెస్టుల్లో 50 వికెట్లను అందుకున్న ప్లేయర్ల క్లబ్లో చేరతాడు. ఇక యార్కర్ కింగ్ జస్ప్రీత్ బుమ్రా టెస్టుల్లో 100 వికెట్లు అందుకోవడానికి రెడీ అయ్యాడు. దీనికోసం బుమ్రా ఇంకో 5 మందిని అవుట్ చేయాల్సి ఉంది. ఇక జోరూట్ కూడా ఓ రికార్డుకి చేరువలో ఉన్నాడు. బ్రిటిష్ టీం ఖాతాలో ఇంకొక టెస్ట్ మ్యాచ్ విజయాన్ని కనుక వేసినట్టయితే జోరూట్ మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్గా అవతరిస్తాడు. ఈ విషయంలో అతను మాజీ స్కిప్పర్ మైకేల్ వాన్ని అధిగమిస్తాడు. ఇప్పటిదాకా జోరూట్ కెప్టెన్సీలో ఇంగ్లాండ్ జట్టు 26 టెస్ట్ విజయాన్ని అందుకుంది.